So hey guys, it's on Vishnu here from Food Monk. So Ismail Biryani at Ongol. Ongol ko cham the legendary Ismail Biryani. Inno rojul nunchi cheddam ee video elaina cheyalani cheppi pattubatti asalu enta late avuthunnayi ippudu meeku andariki time entho teliyadu kada. Almost 11:15 avuthundi ratri. So ekkadekkado tirigi compulsory ee roju idi complete cheskovali endukante Ongol nunchi manam Nellore ki velthunnam and idi cheyakunda ganaka Nellore ki velthe nannandaru nannu Vishnu ni kodtaru kuda Hyderabad vachin tarvata. Andukani mee chadu kottichukovalani ledu. అదొకటి ఇంకోటి పాపం కూడా ఆ పాపం కూడా ఇంకా మాకే అది నచ్చదు. సో వీడియో స్టార్ట్ చేసే ముందు హీస్ తాహిర్ మన ఇస్మాయిల్ గారి అబ్బాయి ఎల్డర్ సన్ పెద్ద అబ్బాయి. సో మనం తింటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి టైం చూసి తీసుకొని రావటం బిజీ ఉన్నా. సో అంటే ఆల్రెడీ నిన్న వచ్చి ఒకసారి ఇంటరాక్షన్ జరిగింది బట్ నిన్న కుదరక ఈరోజు వీడియో చేస్తున్నాము. సో ఇవన్నీ వాళ్ళ దగ్గర అంటే ఇస్మాయిల్ అంటే బిర్యానీ, బిర్యానీ అంటే ఇస్మాయిల్ ఒంగోల్లో. బట్ ఇవి కూడా ఈ స్టార్టర్స్తో పాటు దే సర్వ్ హ్యూజ్ వెరైటీ ఆఫ్ నాన్ వెజ్ డెలికసీస్ అండ్ మంచి కర్రీస్ కూడా సర్వ్ చేస్తారు. సో అంటే వాళ్ళకు మన సబ్స్క్రైబర్స్ని ఒక క్వశ్చన్ అడుగుతాం, ఒంగోల్లో ఇస్మాయిల్ బిర్యానీస్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? రైట్, ఎన్ని చోట్ల ఉన్నాయి? 3, 4, 2, 7, 8, 7, 6, 7, 6, 7 అంత గట్టిగా నాకు అర్థమైపోదా? లేదు అర్థం కాదులే. సో ఎన్ని బిర్యానీ పాయింట్స్ ఉన్నాయి ఇస్మాయిల్ బిర్యానీకి సంబంధించి, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి కింద కమెంట్స్లో పెట్టగలిగితే ఏం లేదు, పెద్ద మంచిది. మీరే ఆశ్చర్యపోతారు ఎన్ని ఎన్ని పాయింట్స్ ఉన్నాయో. సో తయారు గారు ఎస్ చెప్పండి, అసలు విల్ స్టార్ట్ విత్ యూ, తింటూ మాట్లాడుకున్నాము ఏంటి ఇస్మాయిల్ బిర్యానీ స్టార్ట్ చేస్తారు, మీ వయసు ఎంత, మీ వయసు ఎంత, అసలు మీరు ఏం చేస్తున్నారు, అసలు ఇదంతా ఏంటి, ఈ మీరు ఒంగోల్లో ఇంత పాపులారిటీ తెచ్చుకోవడానికి కారణం ఏంటి, ఆ రెసిపీ ఏంటి? ఫస్ట్ ఏంటంటే డాడీ జనరల్గా బయటకు వచ్చి హోటల్లో బిర్యానీ తినాలి అంటే అతనికి అంత హై ఎండ్ ఫుడ్ అనేది అక్కడ నచ్చలేదు. మనం వచ్చి ఇంకా తినే అంత ఇంట్లో ఎలా చేసుకుంటాము నచ్చలేదు. సో మన కోసం మనం హోటల్ పెట్టాలి అని ఫస్ట్ థాట్. తెలుసాడు సెషన్. సో మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు వచ్చారంటే వాళ్ళు ఏం తిన్నా మనం వాళ్ళని ఆపకూడదు. సో మన పిల్లలు అంటే అందరి పిల్లలు అనుకుంటే ఆ విజన్లో పడింది అంటే మన పిల్లలు ఏమైతే తింటారో అది అందరు తినాలి. ఓకే, మెయిన్ మన గోల్ మంచి క్వాలిటీ. ప్రాబ్లం ఉంది అంటే అందరికీ ప్రాబ్లం. సో మంచిగా అంటే అందరికి మంచిది. సో ఆ కాన్సెప్ట్ మనం బిర్యానీ రెస్టారెంట్ స్టార్ట్ చేసాము 2005. అప్పుడు మీ వయసు ఎంత? 19. రెస్టారెంట్ పెడదాము అని ఒక ఆలోచన బ్యాక్ అండ్ హైదరాబాద్ ఉండేవాడి నేను. అక్కడ నుంచి మనం మ్యాన్ పవర్ సపోర్ట్ చేస్తూ కొద్దిగా ఏమంటారు బిజినెస్ లో సపోర్ట్ చేస్తూ డాడీకి సపోర్ట్ చేస్తూ డాడీ మొత్తం చూసుకుంటున్న వాళ్ళు 2010 లో ఒంగోలుకి వచ్చాను నేను. ఇంకా అక్కడ నుంచి జర్నీ స్టార్ట్. సూపర్. సో ఇదేంటిది? చికెన్ కొల్లాపూరి సార్. చికెన్ కొల్లాపూరి మీకు ఏమంటారా? ఆయన రెస్టారెంట్ కూడా ఆయనకి పట్టిస్తున్నాము, మాకు అందిస్తాం. అయ్యో చాలా ఫన్నీ మనిషి కూడా. అవునవును, మీకు ఆఫ్ ది కెమెరా లాగా అనిపిస్తున్నారు కానీ హీస్ సచ్ ఎ నైస్ హార్ట్. నైస్ దోడలు వస్తున్నాయి. అవును అవును. మామూలుగా ఫస్ట్ సినిమా ఫస్ట్ డే సినిమా రిలీజ్ అయితే ఎంత ఫీ ఉంటుందో మీ బిర్యానీస్ ఉంటుందో ఎంత ఫీ ఉంటుందో అని చెప్తాను. ఉంటుందా? ఎందుకు? వై అంటే ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మామూలుగా వై అంటే అందరు చెప్పేది మా క్వాలిటీ బాగుంటుంది, మేము మంచి క్వాంటిటీ ఇస్తాం, కరెక్ట్ ప్రైసింగ్ ఇస్తాం అని. బట్ ఏదో ఉంటుంది దాని వెనకాల. సో ఆ ట్రస్టా లేకపోతే? ఎందుకంటే మన గురించి మనం చెప్పడం కంటే పక్కన వాళ్ళు చెప్పడం చాలా ఇంపార్టెంట్. అది దాని ఆన్సర్ ఎలా అంటే పబ్లిక్ ఎలా అయితే క్యూలో నుంచి తీసుకుంటారో వాళ్ళకి అంత అవసరం లేదు యాక్చువల్గా, కానీ కావాలి సో తీసుకుంటారు. ఓకే. సో 2005లో హైదరాబాదీ దమ్ బిర్యానీ దమ్ బిర్యానీ స్టైల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలన్న థాట్ చేసిన తర్వాత ఇలా అవుతుంది ఇంతదాకా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారు? ఇలా అయితే కాదు కానీ బట్ ఏంటంటే మనము మన విజన్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేది మనం బాగా ఇవ్వాలి పబ్లిక్కి ఇట్ ఆఫ్ ఎనీ కాస్ట్. ఎందుకంటే మనము ఇప్పుడు మనం ఎలా అయితే ఆలోచించాము మా ఆడి మా పిల్లలు ఎక్కడ అలా అందరూ ఆలోచిస్తారు చాలా మంది. సో ఎంప్లాయ్మెంట్ లేకే అవుట్డోర్ వెళ్తుంటారు, ముందు హైదరాబాద్ కానీ ఫారెన్ కానీ వెళ్తుంటారు. సో మనం మన మనం అయితే చేయగలము నాలాగే అందరు ఒంగోలు ఆలోచిస్తే సో ఒంగోలు డెవలప్ అయిపోతుంది బాగా. అవును అవును. అండ్ ఎంతమంది ఎంప్లాయ్మెంట్ అంటే అడగాలనిపిస్తుంది, సో హౌ మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్?
అంటే 300 కాదు 300 × 3 వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, అంటే 900 మెంబర్స్, ఆల్మోస్ట్ 1000 మెంబర్స్ ఆర్ రియల్లీ డిపెండెంట్ ఆన్ ఇస్మాయిల్. అటు పౌల్ట్రీ నుంచి అయినా వేరే చోట నుంచి అయినా కిచెన్ అయినా లాజిస్టిక్స్ అయినా సప్లై అయినా క్లీనింగ్ అయినా ఎవరైనా సరే ఇస్మాయిల్ గ్రూప్ కింద ఆల్మోస్ట్ ఒక వెరీ గుడ్ దినేష్. సో ఇస్మాయిల్ నాన్నగారు పేరా? సో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇస్మాయిల్ అని బయట ఏం రాపించకుండా ఇస్మాయిల్ చేసినా కూడా ఇస్మాయిల్ బిర్యానీ ఇస్మాయిల్ అలా వచ్చింది ఆ పేరు బయట రాపించారా బోర్డు అని? లేదు, ఫస్ట్ మేము రాసింది ఇస్మాయిల్ రెస్టారెంట్, హైదరాబాద్ దమ్ బిర్యానీ రాసాము. సో పబ్లిక్ నుంచే ఎక్కడున్నారండి ఇస్మాయిల్ ఇస్మాయిల్ అని చెప్పేవాళ్ళు. సో నాకు నేను ఫస్ట్ టైం విన్నాను బయట నుంచి. ఓకే, సో మేము అక్కడ నుంచి నెక్స్ట్ అప్డేట్స్ మొత్తం అలానే రన్ చేశాను. మనం మాటల్లో పడి అసలు చికెన్ కొల్లాపూర్ ఎట్లుంది, నేను ప్రాన్స్ ఎత్తి తీసాను ఒకసారి. ప్రాన్స్ సైజ్ చూడు, టైగర్ ప్రాన్స్ చాలా బాగుంది ఈ సైజ్ ప్రాన్స్. సో మీకు చాలా ప్రాన్స్ మీకు బాగా ఫ్రెష్గా దొరుకుతాయి ఆబ్వియస్గా మీకు. మనం మటన్ ఫిష్ ప్రాన్ మా స్టాఫ్ కాదు మా ఫ్యామిలీ మెంబర్ దాకా తను మైక్ 30 ఇయర్స్ నుంచి ఉన్నారు తను. అతను మార్నింగ్ మార్కెట్కి వెళ్ళి మన ఇంటికి తెచ్చుకుంటాము, మళ్ళీ అతను తీసుకొస్తారు. ఫస్ట్ డాడీ వెళ్ళేవారు కొద్దిగా, మనం బిజీ అవ్వడం వల్ల తనకి అపాయింట్ చేశాము. సో మనకి ఎలా కావాలో అలా కట్ చేసుకుంటాం. ప్రతిరోజు మార్నింగ్ 5 o'clock వెళ్తారు చక్కగా, మనకి ఈ రోజుకి ఎన్ని కావాలి తీసుకుంటారు. చికెన్ అంటే మా పౌల్ట్రీ కాబట్టి పక్కనే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీ హోటల్లో తిన్న ఏ చికెన్ అయినా సరే అది మీదేనా? మాది పక్క. ఓకే, ఒక ఏరియా పేరు ఆర్ ఆ ఏరియాలో పాపులారిటీ పేరు అక్కడ ఉన్న కొన్ని ఫేమస్ ప్లేసెస్ నుంచి బయటకు వస్తుంది. ఇప్పుడు ఏంటి మీరు ఒంగోల్ని మార్చేసి ఇప్పుడు ఇస్మాయిల్ బిర్యానీ అంటే ఒంగోలు అట్లానే అంటే ఎక్కడ ఆ మిషన్ పైన ఉన్నారా ఫ్యూచర్ లో ఫోకస్? ఎలా అంటే మనము ఎక్కడ ఉన్నామంటే బ్రాండ్ ని మనం క్రియేట్ చేయాలి. అది ఈ రోజు బ్రాండ్ కాకపోవచ్చు, ఫర్దర్ బ్రాండ్ అది ఈ రోజు న్యూ రేపు బ్రాండ్ లాగా ఉంది. సో మాకు ఇంకో ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏదో మీరు కొత్త కిచెన్ బేకరీకో కిచెన్ కిచెన్ చేయబోతున్నాము. అంటే ప్రాపర్ ఇంకా మొత్తం ఒక్కొక్క ఫ్లోర్స్ లో ఒక్కొక్క కిచెన్, బిర్యానీ మొత్తం ఒక ఫ్లోర్ లో, బేకరీ మొత్తం ఒక ఫ్లోర్ లో, స్వీట్స్ మొత్తం ఒక ఫ్లోర్ లో, మొత్తం ఇండియన్ ఒకటి కంపల్సరీ ఎంట్రీ ఉంటుంది. అది అన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకొని హ్యాపీగా చేస్తాం. అది దేవుడి నుంచి ఉంటుంది మన దగ్గర ఇప్పుడైనా, ఇప్పటి నుంచి హ్యాండ్ గ్లోవ్స్ వేసుకోవడం, హెయిర్ క్యాప్స్ వేసుకోవడం. నా బేకరీ కూడా మీకు సర్వ్ చేసే కంపల్సరీ హ్యాండ్ గ్లోవ్స్ ఉంటాయి. నేను చెప్పడం కాదు, మీరే నాకు చెప్పకుండా బేకరీకి వెళ్ళి మీ చెక్ చేసి చెప్పండి నాకు కావాలంటే. వెయిట్ చేస్తున్నామో ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ హ్యావింగ్ ఫుడ్ అట్ ఇస్మాయిల్ బిర్యానీ, ద వెయిట్ ఈస్ ఓవర్. అసలు దేనికోసం అయితే వచ్చాం అది ఉంది మన ప్లేట్లో. సో మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కంప్లీట్గా హైదరాబాదీ బమ్ స్టైల్ ప్రిపరేషన్, ఒంగోలు వాళ్ళకి ఇష్టమైన అంతేనా? రైట్, సో కస్టమైజ్డ్ బిర్యానీ. అండ్ ఏంటి మీ మటన్ బిర్యానీ స్పెషల్ ఏంటి, చికెన్ బిర్యానీ స్పెషల్ ఏంటి, ఇంత అద్భుతమైన స్మెల్ రావడానికి కారణం ఏంటి, ఫ్రేగ్రెన్స్ ఎందుకు అట్లా, హౌ దట్ ఈస్ పాసిబుల్? ఫుడ్ కలర్ ఏమైనా యాడ్ చేస్తారా అంటే దీంట్లో? అసలు నో ఫుడ్ కలర్. మీరు బయట గమనిస్తే మా కొన్ని పోషన్స్ ఉంటాయి ఇస్మాయిల్ రెస్టారెంట్ లో, నో ఫుడ్ కలర్, నో ఎంఎస్. ఓకే, ఏ స్నాక్ తీసుకున్నారో దాని ఫుడ్ కలర్ ఉండదు. మరి కలర్ ఎలా వచ్చింది? జాఫ్రాన్. జాఫ్రాన్? ఓకే, జాఫ్రాన్ లో ఏంటంటే కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు చాలా టేస్ట్ ఉంటుంది. ఓకే, సో ఏంటి మీ మటన్ బిర్యానీ స్పెషాలిటీ ఏంటి, అసలు ఎన్ని పీస్ వస్తాయి? ఇప్పుడు మా ప్లేట్లో ఉన్న క్వాంటిటీ ఏంటి? సింగిల్ మటన్ బిర్యానీ. సింగిల్ మటన్ బిర్యానీ ఎంత? దీని కాస్ట్ అయితే ఎంత ఇప్పుడు? 350 rupees. 350 rupees. ఓకే, ఎంత మన 4 pieces వస్తాయి? ఓకే, వాటి 230 rupees. 230 rupees చికెన్. 5 pieces వస్తాయి. చికెన్ 5 pieces వస్తాయి. 5 pieces అంటే ఆల్మోస్ట్ హాఫ్ కోడి. హాఫ్ కోడి కంటే కొంచెం 400 grams నుంచి 300 grams. 80 grams. ఓకే, అదేనా మీరు బిర్యానీ దమ్ బిర్యానీ కదా, దమ్ దమ్ చికెన్ దీంట్లో మినీ దమ్ మటన్ మినీ కూడా ఉంది. ఓ 2 pieces వచ్చి 120, 3 pieces వచ్చి 150 మటన్లో, చికెన్లో. మటన్ అయితే 250, సేమ్ 3 pieces వస్తాయి. అసలు ఒకటి మినీ తీసుకుంటే క్వాంటిటీ సరిపోతుంది, కాదు మనకి సరిపోదు కానీ మామూలుగా నార్మల్ రెగ్యులర్గా తినే వాళ్ళకి సరిపోతుంది. సాధారణ ప్రజలకు సరిపోతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో దీంతో మీరు ఓకే రైతా, దాల్చా, దాల్చా, గోంగూర, గోంగూర,
కానీ ఈ రెండు మాత్రం ఎమోషన్. అది హోమ్ స్టైల్ ఈ బిర్యానీ మనకి హైదరాబాద్ లో దొరుకుతుంది, కానీ గోంగూర దాల్చా మాత్రం దొరకదు, కష్టం దొరకటం. సో ఎప్పటికప్పుడు ఫ్రెష్ అయింది గోంగూర కానీ దాల్చా కానీ ఏ రోజు మార్నింగ్ సెక్షన్ ఈవినింగ్ సెక్షన్ రెండు వేరు వేరు ఉంటాయి. ఓకే, దీనిలో రెండు లెగ్ పీస్ వచ్చాయి, ఒకటి రెండు, మళ్ళీ ఇంత చంక్ ఆఫ్ బిగ్ పీస్ వచ్చింది, మళ్ళీ ఇది వచ్చింది. అంటే బేసిక్ ఒక మనిషి తినగల తినేచ్చు, నువ్వైతే తినేచ్చు. మావాడు మటన్ తినడు, తక్కువ తింటాడు. మరి ఈరోజు మీరు కొంచెం ఫోర్స్ చేసి తప్పకుండా మీరు చెప్పాలి, తప్పకుండా మీరు చెప్పాలి, తప్పకుండా తప్పకుండా ఒకసారి చెప్పాలి మటన్ ఒకసారి టేస్ట్ చేసి. చలో లెట్స్ హాప్ ఆన్. నేను ఫస్ట్ అసలు రైస్ తినను, అసలు పీస్ తింటా, మటన్ పీస్, అసలు చికెన్ టెండర్గా ఊరకటాయి హెల్త్ ఇట్లా నలుకొని మింగేయచ్చు. అవునా? ఇదిగా ఇదిగో ఇంకో సర్ప్రైజ్ విషయం ఏంటంటే మటన్ కూడా అలానే ఉంది. అవును, చూసుకుని తెలుస్తుంది. వచ్చింది హైదరాబాద్ స్టైల్ అర్థమైపోయింది. ఒక్క ప్లేట్ వచ్చి షాహీ జీరా బాగా మంచిగా వాడుతుంది. ఆ రైస్ క్వాలిటీ కూడా, ఘీ రైస్ బేసిక్గా పైన మనకు వైట్ రైస్ లేయర్డ్ రైస్ కదా, ఆ వైట్ రైస్ బాగా కంపల్సరీ ఉంటుంది, అసలు బాగా తెలుస్తుంది. నేను కూడా చికెన్ ముక్క, ఆ స్మెల్లే, ఆ ఫ్రేగ్రెన్సే అసలు కంప్లీట్ అరోమా డిఫరెంట్. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సూపర్. జస్ట్ మనం అదేవి పీసెం పెట్టుకోకుండా జస్ట్ రైస్ ఒకసారి టేస్ట్. ఇది ఒరిజినల్ ఫీల్ బిర్యానీ ఇది, మీరు ఇంకా యాడ్ చేస్తే యాడ్ యాడ్ అవుతుంది. అవసరం అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు నిజంగా. అంటే ఎక్కువ స్పైసీ కారం మసాలా అట్లాంటివి ఏం లేకుండా మైల్డ్ టేస్ట్. దీనిలో మెయిన్ మనం కొబ్బరి ఏం కదా, మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమి కదా, దీనిలో కోకోనట్ లేదు అసలు. ఓ, హైదరాబాద్ కూడా ఎనిమిది వేలు. ఇందువల్ల ఏంటంటే చాలా ఈజీ ఉంటుంది, డైజెషన్ అంతా చాలా ఫ్రీగా ఉంటుంది, మసాలా కూడా ఎక్కువ అయిపోయి ఏం లేదు, ఉండదు మైల్డ్. మీరు మధ్యాహ్నం తింటే మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ తినాలని తీయాలి. చూసావా? ఓ, మామూలుగా నీకు దూరం చూస్తే చికెన్ పీస్లో ఉంది కానీ మటన్ పీస్లో ఉందా అంటే అసలు అంత టెండర్ టెండర్ అయింది. అసలు చూడు ఇక్కడ ఇట్లా పిసికేసి కేక్ ఇంకో పీస్ అయ్యి. సో కొన్ని కొన్ని అదన్నా సరే కొన్ని చూడు, ఇది కూడా అంతే. మటన్ వెళ్ళిపోతుండడం అంటే నాట్ ఎ జోక్ కదా. మటన్ మాత్రం అసలు నిజంగా సూపర్. ఇదే మటన్ పీస్ ఇప్పుడు అంటే తినిపిద్దాం, ఎక్కువ చిన్న పీస్ తీసుకుంటా. నువ్వు చికెన్ తీసుకో, తిన్నాడు బాగు, అదే మీరు ఎక్కువ తీసుకో, అలాగే తిన్నాను కదా. ఏం డిస్టర్బ్ చేయగలను. నిజంగా యూ కెన్, మీరు హైదరాబాద్ వస్తే మాత్రం తప్పకుండా సపోర్ట్ చేస్తాం మిమ్మల్ని. బాగుంది మటన్, చికెన్ కంటే కూడా మటన్ ఇంకా అద్దరిపోయింది కదా. చికెన్ పీక్స్ మటన్ ఇంకా ఏమో అర్థం కదా. ఇప్పుడు ఒకసారి దాల్చా, దాల్చా మనం టేస్ట్ చేద్దాం. మంచి సొరకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, కంప్లీట్ టేస్ట్ మా టేస్ట్ మొత్తం మళ్ళీ మనం ఆంధ్రాకి వచ్చేస్తాం. హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి వచ్చేస్తాం. మీ మదర్ కూడా బాగా కుక్ చేస్తారా బిర్యానీ? అవునా? సరే, మీరు దమ్ స్టైల్ కుక్ చేస్తారు లేకపోతే మనం? అవునా? ఆవిడ నుంచి చెప్తుంటారా బాగుంది, ఫీడ్బ్యాక్ ఇస్తుంటారా ఇక్కడ ఇట్లా బాగాలేదు, ఇక్కడ ఇట్లా చేయండి? గోంగూర కూడా ఫస్ట్ మా మదర్ చెప్పింది ఐడియా అనేది, ఇంప్లిమెంట్ చేసింది. మీ ఫాదర్ కూడా కుక్ చేయడం వచ్చా? కుక్ చేస్తారేమో తెలియదు, ట్రై చేయలేదు. చేయలేదా? బట్ బాగా ఫుడ్ లవర్. డాడీ బాగా ఫుడ్ లవరా?
మేము తీసుకెళ్ళచ్చు ఒకసారి ఫుడ్ రివ్యూకి. వస్తారా? ఇంట్రెస్టింగ్ వస్తారా? ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు తీసుకురండి ఒకసారి, కలుద్దాం మనం వెళ్ళి ఆయన్ని తీసుకెళ్దాం. మన హైదరాబాద్ లో లెగసీ ప్లేసెస్ ఉంటాయి కదా, అక్కడ తీసుకెళ్ళి తినిపించి డాడీ ఒంగోలు పెట్టి బయట కష్టం. అవునా? అవునులే, సగం ఒంగోలు అంటే మీ దగ్గర తింటుంటే ఆయన ఎక్కడ పాపం బయట కదలు కదుగుతారు. ఇది మళ్ళీ డిఫరెంట్ టేస్ట్. ప్లస్ మీకు రైతా కూడా చాలా టేస్ట్ ఉంది, మీకు చాలా చాలా బాగుంది. ఇక్కడ గోంగూర చాలా బాగుంది. గోంగూర రైతా కాంబినేషన్ రెండు కలుపుకొని తింటే అసలు అవును చాలా మంది చేసేస్తుంటారు, గమనించారండి. చాలా కస్టమర్లు చేయాలి అది తింటుంటారు గోంగూర రైతా. ఇది వంద మనకి ఎప్పుడో సెల్లిప్ప, నీకు అర్థమైంది కదా, క్యాచ్ చేసే కదా. అసలు మారు మాట్లాడకుండా జస్ట్ కూర్చొని ఆడు కంప్లీట్ చేసుకుంటున్నాడు. ఏం లేదు, ఏమన్నా అంటే పలికే ఒప్పుకున్నాడు తప్ప మాట రావట్లా. మళ్ళీ మాట వస్తే గాలి ఎక్కడ లోపలికి వెళ్ళిపోయి బిర్యానీ తినలేనేమో అని. నిజమే, రెండు కాంబినేషన్ చాలా బాగుంది. మరి ఎందుకు తింటారు చాలా మంది, కానీ రెండు కాంబినేషన్ చాలా మంది చాలా బాగుంది. మీ దేనికోసం అయితే వచ్చాము ఒంగోలుకి, ఆహా కంప్లీట్ టేస్ట్ ఆఫ్ బిర్యానీ, ప్రతి మటన్ కానీ చికెన్ కానీ అదిరిపోయింది అసలు. సో వెరీ హ్యూజ్ క్వాంటిటీస్లో బిర్యానీ సర్వ్ చేస్తున్నారు అండ్ మాస్ క్లాస్ తేడా లేకుండా. ఫైన్ డైనింగ్ ఉంది, ఫైన్ డైనింగ్ ఉంది. 120 బిర్యానీ అక్కడ బిర్యానీ, చికెన్ అయితే చికెన్ బిర్యానీ, మటన్ అయితే 150, మటన్ 250, మటన్ 250. పీసెస్ పెద్ద పెద్దగా ఇస్తున్నారు. అవును చాలా పెద్దవి, నాలుగు ముక్కలు ఇస్తున్నారు. ఆల్మోస్ట్ మూడు దాంట్లో బోన్లెస్ కనిపిస్తుంది నాకు, ఏదో ఒకటి బోన్లెస్ వస్తుంది కొన్నిసార్లు అలా. చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ సో ఇస్మాయిల్ బిర్యానీ టేస్ట్ చేయాలనుకుంటే వైల్ యు ఆర్ గోయింగ్ ఫ్రమ్ హైదరాబాద్ సో టువర్డ్స్ తిరుపతి కానీ నెల్లూరు కానీ బెంగళూరు కానీ ఇటు వెళ్ళేటప్పుడు ఒంగోలు టచ్ చేసుకొని కంపల్సరీ ఇక్కడ ఆగి. సో ఈయన పేరు తాహిర్ గారు. సో మీకు ఏదో ఒక బ్రాంచ్లో ఎక్కడ చోట కనిపిస్తుంది, సో కనిపించినప్పుడు ఒకసారి హాయ్ మేము ఫుడ్ మౌన్స్ నుంచి వచ్చాము, ఈ వీడియో చూసి అని చెప్పండి. ఐ హీల్ ఫీల్ రియల్లీ హ్యాపీ. అండ్ మీ బిర్యానీ బాగుంటుంది, మీ బిర్యానీ బాగుంటుంది. ఒకవేళ ఏదన్నా కొంచెం ఫీడ్బ్యాక్ అట్లా ఉన్నా హీస్ వెరీ యాక్సెప్టబుల్, అంటే మంచి అప్రోచబుల్, వెరీ అప్రోచబుల్. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ గారు, ఇంత మంచి హాస్పిటాలిటీ ఇచ్చి మాకు. ఫస్ట్ అన్నిటికంటే టైం అసలు చాలా ఇంపార్టెంట్. సో మాకోసం ఫోన్లు మాట్లాడకుండా ప్రశాంతంగా కూర్చున్నందుకు మాకు మా నుంచి మీకు ధన్యవాదాలు. వీడు బాగా ఆడాడు, ఫోన్లు మాట్లాడుతున్నారని అవి మాట్లాడుతూనే ఇంకా ఫోన్ వచ్చింది. యా సో థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ మౌన్స్, కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. సో రేపు మార్నింగ్ వీఆర్ గోయింగ్ టు టేస్ట్ మస్తాన్ టిఫిన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీఆర్ దేర్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ ట్విట్టర్. చైతన్య విష్ణు సైనింగ్ ఆఫ్.